సాధువుగా తిరుగుతూ ఉండే పరశురాముడికి సేవ చేసే భాగ్యానికి నోచుకున్నాడు. అయం రామో మహాభాగే జమదగ్నిసుతో నుజః. ఈ రాముడు జమదగ్ని కుమారుడు. కార్తవీర్యార్జునుణ్ణి చంపాలని శపథం చేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ ఈతన్ని కైలాసానికి పంపాడు. అంటే జింక ఎంత గొప్పదండి, దానికి పూర్వజన్మ సుకృతం ఉందిట, అన్నీ తెలిసేయట, ఇప్పుడు రాముడిని చూడటం వల్ల అన్నీ ఇంకా బాగా అర్థమవుతున్నాయట. అందుకే అది ఏం చెప్పింది, ఈ రాముడు సామాన్యుడు కాదు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఈయన్ని శివుడి దగ్గరికి పంపాడు. శివుడు ఈయనకి వైష్ణవ కవచాన్ని, శ్రీకృష్ణ కవచాన్ని ఇచ్చాడు. అత్యద్భుతమైనటువంటి కవచం అది. ఆ కవచం చాలా కాలం నుంచి జపం చేసుకుంటున్నాడు, కానీ ఆ కవచం వల్ల ఇతనికి ఇంకా సిద్ధి రాలేదు. అనగానే ఈ ఆడలేడికి అనుమానం వచ్చింది. ఇదంతా పరశురాముడు వింటున్నాడండి, ఆయన తెల్లబోయాడు. నేను కవచం చేస్తున్నట్టు, ఆ కవచం చేసినా ఇంకా కవచం వల్ల నాకు రావలసిన శక్తి రానట్టు మాయదారిది జింకకి ఎలా తెలిసిందిరా బాబు అనుకున్నాడు ఆయన. అనుకుని శ్రద్ధగా వింటూనే ఉండిపోయాడు. అప్పుడు ఆ సమయంలో ఆడజింక ఏమంది, స్వామి పరశురాముడు విష్ణుస్వరూపుడు అంటున్నావు, ఆయన ముఖం చూడడం వల్లే నీకు అనేక విశేషాలు పూర్వజన్మ రహస్యాలు తెలిసాయి, దివ్య దృష్టి వచ్చిందంటున్నావు, కానీ అంతటి గొప్పవాడైన పరశురామునికి కూడా ఇంకా కృష్ణ కవచం చదివినా కవచము సిద్ధించకపోవడం ఏమిటి, అంటే కవచం వల్ల రావలసిన పూర్తి శక్తులు ఎందుకు రాలేదు అని అడగ్గా అప్పుడు మొగజింక ఇలా చెప్పింది, ఇప్పటికి 3 సంవత్సరములుగా అతని ఈ కవచాన్ని జపిస్తున్నాడు, కానీ ఇతని భక్తిలో ఒక రవ్వంత లోపం ఉన్నది. భక్తి 3 రకాలు, ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి, కనిష్ట భక్తి. ఇది పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణంలో 34వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. 34వ అధ్యాయంలో చెప్పారు వరుసగా 41, 42, 43 శ్లోకాల్లో భక్తి లేకపోవటం వల్ల పరశురాముడు కూడా ఎలా దెబ్బతిన్నాడో చెప్పారు. ఇది ఒక విధంగా పరశురాముడికి కూడా వరం అయ్యిందన్నమాట ఈ జింకల కథ. భక్తులు 3 రకాలట, ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి, అధమ భక్తి. అందులో గోపికల భక్తి ఉత్తమ భక్తి, ఉద్ధవుని భక్తి ఉత్తమ భక్తి, ప్రహ్లాదుని భక్తి ఉత్తమ భక్తి, విభీషణుడి భక్తి ఉత్తమ భక్తి, హనుమంతుని భక్తి ఉత్తమ భక్తి, రంతిదేవుడు బలిచక్రవర్తి వేళ భక్తులు ఉత్తమ భక్తులు. ఎందుకని, సాక్షాత్తు వచ్చినవాడు విష్ణువు, ఇతనికి నా రాజ్యం సర్వం ధారపోస్తున్నట్టు అవుతుంది, 3 అడుగులు దానం చేస్తే సమస్తం ఆక్రమిస్తాడు, అప్పుడు నేను నాశనమైపోతాను అని మా గురువుగారు నాకు చెప్పినా నేను వినను అని బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణువు అని తెలుసుకుని కూడా 3 అడుగులు ధారపోశాడు. ఎంతమంది చేయగలరండి అలాగా, గురువుగారు చెప్పారా ఇతనికి 3 అడుగులు దానం చేస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడని, అయినా వినిపించుకోలేదు. భక్తి అంటే భక్తే, భగవంతుడికి ఇవ్వాలనుకున్నాడు ఇచ్చేశాడు. రంతిదేవుడు 40 రోజులు ఉపవాసం ఉన్నట్ట, 40 రోజులు తిండి లేక అడవిలోకి వెళ్ళిపోయాడు పాపం రంతిదేవుడు అనే మహారాజు గారు. సర్వం త్యాగం చేసి చివరికి రాజ్యం పోగొట్టుకుని, దానం వల్ల రాజ్యం పోగొట్టుకుని తన కొడుకులతో భార్యతో అడవికి వెళ్ళాడు. 40 రోజులు ఆయనకి తిండి దొరకలేదు. 41వ రోజున హఠాత్తుగా ఒక చెట్టు కింద పెద్ద కుండ నిండా పాయసం, ఇంకో కుండతో నెయ్యి, కొన్ని విస్తరాకులు, మంచి నీరు, ఇవన్నీ దొరికాయి. అప్పుడు ఆయన ఇన్నాళ్ళకి భగవంతుడికి దయగలిగింది, నెయ్యి పాయసం ఇవన్నీ దొరికాయి, మంచినీళ్ళు దొరికాయి, ఆకులు దొరికాయి, నేను నా పెళ్ళాం బిడ్డలు ఈ ఆకులు పరుచుకొని భగవంతుడికి దీన్ని నివేదన చేసి తిందామనుకున్నారు. తీరా వీళ్ళు తిందామనుకున్న సమయానికి ముందు బ్రాహ్మడు వచ్చాడు. బాబోయ్ ఆకలి అన్నట్ట, తీరా వడ్డించుకు తినే టైంకి 40 రోజులు ఉపవాసంతో మాడిపోతున్నవాడు తిండి తినాలనుకుంటుంటే ఎవడైనా వచ్చి అన్నం అడిగితే ఇవ్వగలడా? వెంటనే ఆయన సగం అన్నం అడిగి పెట్టేశాడు, పాయసాన్నం పెట్టేశాడు. ఆయన తినేసి వెళ్ళిపోయాడు. పోనీ మిగతా తిందాం అనుకుంటూ ఉంటే ఇంకోడు వచ్చాట. అయ్యి బాబోయ్ నేను ఒక రైతునండి, నాకు ఆకలండి అన్నట్ట, ఈ మిగిలిన అన్నం అడిగిచ్చేశాడు నెయ్యిని, ఇంకా మిగిలింది మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళైనా తాగి ఆకలి తీర్చుకుని బతుకుదాం అనుకున్నారు. అంటే 40 రోజులుగా అన్నమే కాదు, మంచినీళ్ళు కూడా లేవు పాపం వాళ్ళకి, కనీసం మంచినీళ్ళైనా తాగుదామని చిన్నపిల్లలతో అనుకుంటున్న టైంలో అక్కడికి ఒక చండాలుడు వచ్చాడు. వాడు కూడా కుక్కలో
వాడు ఒళ్ళంతా నల్లగా చెమట కక్కుతూ వచ్చాడు. వాడు రావడంతో హీనుడ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదు అవులంబోనేర నీకు చిక్కిన పానీయము నాకు పోసి బ్రతికింపగదే. నేను ఒక హీనుణ్ణి చండాలుణ్ణి, మహారాజా భయంకరమైన దాహం నన్ను పట్టి పీడిస్తున్నది, ఈ దాహం తీరకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను, ఇంకెక్కడికి వెళ్ళలేను కూడా, దాహం వేస్తే ఇక ఎక్కడ చెరువుందేమో వెతుక్కో, నుయ్యుంటే వెతుక్కో, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగు అని నువ్వు అంటావేమో. ప్రస్తుతం నాకు వేస్తున్న దాహం ఎలా ఉందంటే ఇక్కడ నుంచి 4 అడుగులు నడిచేలోపు ప్రాణం పోయేటట్టుంది, అంత భయంకరంగా ఉంది దప్పిక. నీ దగ్గర కొండ నిండా నీరుంది, ఈ నీరు నాకు పొయ్యకపోతే నేను బతకను, నేను చచ్చిపోతాను, దాహం బాబోయి మంచినీళ్ళు అన్నాడు. నేను నడవలేను, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేనన్నాడు, వేరే చోటికి మంచినీళ్ళ కోసం వెతుక్కుని వెళ్ళలేనన్నాడు. అప్పుడు ఆయన నిజంగా ఈ సమయంలో కూడా ధైర్యంతో దానం చేయగలడా, ఎవడైనా దానం చేయగలడు ఒకసారి ఆలోచించండి, తిండి లేకపోయినా బతకచ్చు కానీ విపరీతంగా ఉన్న దాహంతో మంచినీళ్ళు తాగకపోతే ఒక్క క్షణం బ్రతకలేని స్థితిలో ఉన్నాడు ఆయన. 40 రోజులుగా మంచినీళ్ళు లేవండి, తిండి లేదండి, తిండి ఇప్పుడు అయిపోయింది ఎలాగో, మిగిలిన మంచినీళ్ళు, ఈ మంచినీళ్ళు తాగితే ప్రాణాలు నిలబడతాయి, కడుపంతా మండిపోతోంది, నాలుక పిడుచుకట్టుకుపోయింది, ఆయనకే కదా ఆయన పెళ్ళానికి బిడ్డలకి కూడా పిడుచుకట్టుకుపోతుందట నాలుక. అటువంటి టైముల్లో మంచినీళ్ళు ఇమ్మని ఎవడని అడిగితే చీపో అంటారు, కానీ ఆయన అలా అనలా. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమల్న రావల్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రననమాంచి వారికి సుఖంబులు కూర్చుట కంటే వండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పొల్కసా. నా దగ్గర అన్నం లేదు, నువ్వు వచ్చి అడిగిన సమయానికి నువ్వు అన్నట్టుగా మంచినీళ్ళు మాత్రం ఉన్నాయి, తీయని నీళ్లు ఇందులో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఆ కొండలో ఉన్న నీళ్లు చూస్తే కొంచెం తీయగా సువాసనతో కనపడుతున్నాయి, నేను తాగలేదు అయినా అవి మంచినీళ్ళలా కనపడుతున్నాయి. పాపం నీకు దాహం ఎక్కువగా ఉన్నట్టుంది, పక్కకి వెళ్ళలేనంటున్నావు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు, ఇదిగో ఈ నీళ్లు తీసేసుకో. ఒక మనిషికి ప్రాణాపాయ స్థితి వచ్చి ఇతరులను అడిగినప్పుడు వాడి కోసం ప్రాణమైనా ఇమ్మని శాస్త్రం చెబుతున్నది, నాకు దిక్కు పురుషోత్తముడు అక్కడ, ఈ నీళ్లు లేకపోతే నేను చచ్చిపోతానని భయం లేదు, నాకు దిక్కు ఆ పరమాత్ముడు వాసుదేవుడు అనంతుడు, ఆయన నాకు నమ్మకంగా నా వెంట ఉండి నన్ను రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను, ఆయన ఎప్పుడు నన్ను రక్షిస్తాడు, ఆయనే దిక్కు, ఓ చండాలుడా తాగేయి అని మొత్తం నీళ్లు వాడి చేతిలో పోస్తుంటే గడగడగడగడ మొత్తం కొండడు నీళ్లు తాగేసాడు, ఒక్క చుక్క మిగల్చకుండా పోయి. ఎవడివ్వగలడండి అలా? అప్పుడు ఆ చండాలుడు మాయమైపోయాడు, ఎంత పూర్వం వెళ్ళిన విప్రుడు వాళ్ళంతా మాయమైపోయారు, ఈ చండాలుడు సాక్షాత్ యమధర్మరాజు, ఇందాక వెళ్ళిపోయిన భూమి సూర్యుడు ఉన్నాడే ఆ బ్రాహ్మడు అన్నం తిన్నవాడు ఇంద్రుడు, అంత పూర్వం 2వ సారి వచ్చిన రైతు ఉన్నాడే వాయుదేవుడు, మొత్తం దేవతలంతా వెళ్ళి పరీక్షించడానికి అన్నము వాళ్లే కల్పించి మళ్ళీ ఆకలితో దాహంతో ఉన్నవాడి దగ్గర నుంచి యాచించి పట్టుకుపోయారు. ఇతడు ప్రాణాపాయ స్థితిలో కూడా భగవంతుడి మీద భక్తి విడిచిపెట్టక పోయినా పర్వాలేదు నాకు విష్ణువే దిక్కు అనుకుని దానం చేశాడు, అది ఉత్తమ భక్తి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి బ్రహ్మతో పాటుగా దేవతలంతా ప్రత్యక్షమై ఏమి భక్తి నాయన అనేది, ప్రాణం పోతున్నప్పుడు కూడా నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడే అని ఎవడన్నా అంటాడా, దేవుణ్ణి నమ్ముకున్నాను మోసపోయాను అన్నవాళ్ళని చూశాను నేను, అందుకని చెప్తున్నాను అన్నమాట, పిచ్చాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూస్తున్న సమయంలో ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమైపోతాం మనం, నువ్వు చాలా గొప్పవాడివి, ఏం కావాలో కోరుకో అనగా అప్పుడు ఆయన, అప్పుడైనా నా రాజ్యం నాకు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, లేకపోతే నీళ్ళు ఇవ్వండి అన్నాడా అల్లా. వారలనేమియు కోరక నారాయణ భక్తి తన మనంబుల వెలుగన్ ధీరుండాతడు మాయాపారద్దుండగుచు పరమ పదము పొంది, నాకేం వద్దు కానీ ఒక్క వరం ఇవ్వండి, ప్రాణం పోయినా నా మనస్సు విష్ణుభక్తి నుంచి దూరం అవ్వకూడదు, నాకు విష్ణుభక్తి ఎప్పుడు ఉండాలి, ప్రాణం పోయినా పర్వాలేదు విష్ణుభక్తి పోకూడదు, ఇంకేం వద్దు అనడంతో అప్పుడు విష్ణువు మాయ నుంచి బయటపడ్డవనైనా ఇదిరా ధీరత్వం అంటే ఇంత నీరసంలో దాహంలో కూడా విష్ణుభక్తి కావాలంటున్నావా అని వెంటనే ఆయన్ని ఆయన భార్యని పిల్లల్ని అందరినీ తన రూపంలోకి మార్చి వైకుంఠానికి పట్టుకుపోయాడు, అది ఉత్తమ భక్తి అంటే. ఇలా ఎంతమంది అడగగలుగుతారు మరి,
అందుకని రంతిదేవుడు భక్తి ఉత్తమ భక్తి, బలిచక్రవర్తిది ఉత్తమ భక్తి, ఇంకా విభీషణుడు ఆ శరణాగతి ఎవరూ పొందలేరు, అన్నీ విడిచిపెట్టి నువ్వే దిక్కన్నాడు ఆయన. శత్రు సైన్యంలోకి ఆ టైంలో ప్రవేశించడం కష్టమైన రాముడి పాదాలు పట్టుకున్నాడు. ఇంకా హనుమంతుడు, నిజానికి ఈ కథ జరుగుతున్న నాటికి రాముడిని విభీషణుడిని ఇంకా ఆశ్రయించలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ భవిష్యత్తు కథ ముందే చెప్పగలిగింది ఆ జంక, అది కూడా తెలుసుకోవాలి మనం. ఈ కథ జరిగే నాటికి ఇంకా రావణుడు ఉన్నాడు, ఎందుకంటే రావణాసురుడు ఈ కార్తవీర్యార్జుడి చేతిలో దెబ్బతిన్నాడు. వాడు కృతయుగంలో పుట్టినవాడు, మాంధాతతో యుద్ధం చేసినవాడు కదా, వాడేం సామాన్యుడు కాదు. మాంధాత వాడిని ఓడించాడు రావణాసురుడిని. కాబట్టి రావణాసురుడు వీడు దొంపదేగా కృతయుగం నుంచి త్రేతాయుగం దాకా ఉన్నాడండి పాపాత్ముడు. ఈ జింక భవిష్యత్తులో జరగబోయే వాటితో సైతంగా చెప్పేస్తోంది. హనుమంతుడి భక్తి గురించి చెప్పింది, హనుమంతుడు గుండెలు కూడా చీల్చుకోగలడు రాముడి కోసం. ఇక ప్రహ్లాదుడి సంగతి చెప్పేదేముంది, నిప్పుల్లో వేస్తున్నా నారాయణ అన్నాడు, నీళ్లల్లో పారవేసినా నారాయణ అన్నాడు, కొండ మీద నుంచి కిందకు తోసినా నారాయణ అన్నాడు, ఏం చేసినా నారాయణ స్మరణ విడిచిపెట్టనన్నాడు. అంతే ఆయన, నువ్వు ఏం చెయ్యి నేను నారాయణ స్మరణ విడిచిపెట్టనన్నాడు. అది ఉత్తమ భక్తి. ఇంకా గోపికలు వీళ్ళందరికంటే ఉత్తములు. గోపికలని ఇంక ఎవరితోటి పోల్చలేమట. అప్పటికి కృష్ణుడు పరీక్షించాడు, నేను పరపురుషుణ్ణి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరంతా, ఇది ప్రమాదం కదా, పరపురుష సాంగత్యం వల్ల మీరు అపవిత్రులవుతారేమో అంటే, భర్త ఎవరు, భార్య ఎవరు, నువ్వే జగద్గురువి, నిన్ను మించిన భర్త లేడు, నువ్వే సర్వలోక వ్యాపకుడు అయిన కృష్ణుడివి అని గ్రహించామన్నారు. నీవు యశోద బిడ్డవే నీరజనేత్ర, నువ్వు నిజంగా యశోద బిడ్డవా కాదు కాదు, నువ్వు యశోద బిడ్డవే అయి ఉంటే, సామాన్య మానవుడి అయి ఉంటే అప్పుడు భర్త వేరు భార్య వేరు స్త్రీ పురుషుడు పరాయివాడు అనే భేదాలుంటాయి. సమస్త జంతు చేతో విదిత ఆత్మవు, అన్ని ప్రాణుల హృదయములలో ఉండే ప్రాణస్వరూపుడివి, ఈ చెట్టు పుట్ట సమస్తం జగద్గురు అయిన నువ్వే, కాబట్టి నీ దగ్గర పరత్వం లేదు సత్వము లేదు, నువ్వే మాకు దిక్కు అన్నారు. అప్పుడు ఆయన, నన్ను ఇలా మీరే గ్రహించారు, ఇది గ్రహించని వాళ్ళు ఇదొక వ్యభిచారం అనుకుంటారు, ఆ భయంకర స్థితి నుంచి బయటపడ్డారు, కాబట్టి ఈ క్షణమే మీరంతా నాలో లీనమైపోతారు, ఈ శరీరం విడిచిపెట్టాక శాశ్వత వైకుంఠానికి వస్తారని వరమిచ్చాడు. గోపికల భక్తి యొక్క పరాకాష్ఠకి తెలియచేసే కథ మరొకటి ఉంది, అందుకే ఇక్కడ గోపికలనే ప్రత్యేకంగా ఈ మొగజంక చెప్పింది. ఓసారి కృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. నారదుడికి అనేకమైన అనుమానాలు కదా, అనుమానాలు అనడం కంటే మనలాంటి వాళ్ళ సందేహాలు తీర్చడానికి ఆయన ఆ పనులు చేస్తూ ఉంటాడనమాట. అందుకని కృష్ణ, ఈ రుక్మిణి, సత్యభామ, ఈ జాంబవతి, లక్షణ, భద్ర, కాళింది మొదలైనటువంటి అష్టమహిషులు నీ దగ్గరున్న ఈ భార్యలు వీళ్ళు గొప్పవాళ్ళ, లేక బృందావనంలో ఉన్న గోపికలు నిజమైన భక్తురాళ్ళ, గోపికల భక్తి గొప్పదా, నీ 16,000 మంది రాజకన్యామణులైనటువంటి భార్యలును ఈ అష్టమహిషులు గొప్పవాళ్ళ, అందులో రుక్మిణి సాక్షాత్ ఆదిలక్ష్మి, జాంబవతి రెండో భార్య జాంబవతి, 3 సత్యభామ, 4 లక్షణ, 5 భద్ర, 6 సుదంత, 7 కాళింది, 8 మిత్రవింద. ఈ 8 మంది మేమంటే మేమని నిన్ను ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు, నీ సేవ చేస్తూనే ఉంటారు. ఈ 8 మంది ప్లస్ 16,000 వాళ్ళు గొప్పవాళ్ళ, లేక బృందావనంలో ఉన్న గోపికలు గొప్పవాళ్ళ అంటే, అప్పుడు కృష్ణుడు ఎవరు గొప్పవాళ్ళు నువ్వే తెలుసుకుందువు కానీ నేను చెప్పినట్టు చెయ్యన్నాడు. అనగానే వెంటనే నారదుడు ముందుగా రుక్మిణి దగ్గరికి వచ్చాడు. అమ్మా రుక్మిణీమాత, కృష్ణుడికి హఠాత్తుగా హెడ్డేక్ వచ్చేసిందిట, మరి ఏం తిన్నాడు ఏమిటో, ఒకటే తలనొప్పి తట్టుకోలేకపోతున్నాడు అని. కానీ అయ్యి బాబు, మా స్వామికి తలనొప్పి అంది ఆవిడ. అవును, కాకపోతే దానికి ఒక మందు ఉంది, దానికి కూడా ఒక వ్యాక్సిన్ ఉంది. పరమభక్తులు తమ కాలి కింద ఉన్న ఇంత మట్టి ఆయన నెత్తి మీదకి తగిలిస్తే ఆయన తలనొప్పి తగ్గిపోతుందట అనగానే, చిచ్చిచ్చిచ్చి స్వామివారు మహాత్ముడు, నా పాదధూళి ఆయన శిరస్సు మీద ఎలా వేస్తామండి చూస్తూ చూస్తూ అందిట ఆవిడ. అలాగే మిత్రవింద, అలాగే జాంబవతి, మొత్తం మీద ఎవరు మేము కాలి కింద ఉన్న ధూళి ఇస్తామనలేదు. రెండు కారణాలు, పాదధూళి స్వామి నెత్తి మీద వేస్తే పాపం అనే భయంతో పాటుగా, అయ్యయ్యయ్యో మన పాదధూళి ఆయన నెత్తి మీద పడగానే ఆయన తలనొప్పి తగ్గకపోతే మనం భక్తులం కాదనే విషయం బయటపడిపోతుందనే భయం కూడా ఉంది. అంటే వాళ్ళకి తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. మనకి ఎప్పుడు నమ్మకం ఉండదో అప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. దాంతో నారదుడు తెల్లబోయి, ఇదేంటండి, ఇంతమంది భార్యామణుల్లో ఒక్కరు కూడా పాదధూళి ఇవ్వడం లేదనగానే బృందావనం వెళ్ళన్నాడు ఆయన. వెంటనే బృందావనం వెళ్ళాడు. ఆ సమయంలో గోపికలంతా బృందావనంలో యమునా నదీ తీరంలో కూర్చుని కృష్ణుడి గురించి గానం చేస్తున్నారు. ఎంత మధురమైన దృశ్యం అండి అది.
అసలు కృష్ణుడిని విడిచి వాళ్ళు ఉండలేరు. కృష్ణుడు వాళ్ళకి ఎప్పుడూ దూరంగా లేడు. మీ జీవితంలో ఒక్కసారైనా బృందావనానికి వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు, నేను చెప్పింది వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఆ బృందావనం, ఆ యమునా నదీ తీరం, ముఖ్యంగా సద్దన్నం తిన్న స్థలం, అఘాసురుడిని సంహరించిన ఆ ప్రాంతం రమణ రీతి అని పిలువబడుతున్నమాట. అక్కడ ఇసుక తిన్నెలు, ఆ గోవర్ధన పర్వతం, దాని చుట్టూ ప్రదక్షిణ, రాధాదేవితో తిరిగినటువంటి అత్యద్భుత ప్రదేశం ఒకటి ఉంటుంది అక్కడ అన్నమాట. అది అవన్నీ చూసి తీరాలన్నమాట. బరసానా అంటారు, రాధాదేవితో కృష్ణుడు తిరిగినటువంటి ఆ కొండ. నాకు అక్కడికి వెడితే ఇక నన్ను నేను మర్చిపోతాను. అక్కడ ఉమ్మున్న లేకపోతే దుమ్మున్న దాని మీద ఇలా పొల్లిగింతలు పడుతూ, అంటే సాష్టాంగ దండ ప్రణామం చేసుకుంటూ నడిచి పెడతారు బృందావనంలో ఉన్నటువంటి భక్తులు. బృందావన భక్తులు నేల మీద అలా లేచి ఒక సాష్టాంగపడి, మళ్ళీ లేచి మళ్ళీ సాష్టాంగపడి, ఇలా సాష్టాంగముతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బృందావనం అంతా ప్రదక్షిణ చేస్తారు. పొల్లు ప్రదక్షిణలు అన్నమాట. పొల్లు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ మొత్తం బృందావనంలో యమునా నది దాకా అలాగే సాష్టాంగ పడుతూ ప్రయాణం చేయడం ఎంత కష్టం అండి. మోకాళ్ళు నిప్పులు పెడతాయి, అయినా సరే వాళ్ళు నేల మీద పడుతూ పెడతారు. అక్కడ వాళ్ళు ఆ ఇసుక రాసుకుంటారు ఒంటికి అన్నమాట. అది వ్రజభూమి, పుణ్యభూమి. బృందావనములో ఇసుక కూడా కృష్ణస్వరూపమే, అత్యంత ప్రేమైక స్వరూపం అన్నమాట. అందుకని ఆ స్థానంలో అలా తిరుగుతూ ఉంటారన్నమాట. అక్కడ కృష్ణుడి గురించి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే మన శరీరం పులకించిపోదు మరి మనకి. నా నీ పేరెంతో మధురమురు నందలాల, నీ పేరెంతో మధురమురు అని వాళ్ళు పాడుకుంటూ ఉంటే మన తెలుగు వాళ్ళు, అటు హిందీ వాళ్ళు, అందరూ పాడుతూ ఉంటారు అక్కడ. ఇంకా రాజస్థాన్ వాళ్ళ భక్తి అయితే చెప్పక్కర్లా. హిందీ వాళ్ళ పాటలు ఎలాగో అద్భుతం, మీరాబాయి కీర్తనలు పడతారండే వాళ్ళు. ఇటు ఉత్తర భారత్ వాళ్ళు, అటు రాజస్థాన్ వాళ్ళు అందరూ పాడుతూనే ఉంటారు అన్నమాట. అందులో మీరాదేవి అక్కడికి వచ్చి ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని చూచి పులకించిపోయి యాద్దువే బృందావనికే కన్హయ్యాకే యాద్దువే. ఈ బృందావనంలో శ్రీకృష్ణుడి రూపం నాకు గుర్తొస్తున్నది. ఇదిగో ఇక్కడ ఆవులు తిరిగాయి, ఇక్కడేమో గోవులతో పాటు కృష్ణుడు నృత్యం చేశాడు, ఇక్కడ నారికి నడుమల మురారి ఉన్నాడు, మురారికి మధ్యలో నారి ఉన్నది, అంటే ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు చొప్పున కృష్ణుడు అనేక రూపములు ధరించి ఇక్కడ నృత్యం చేశాడు, రాసక్రీడలాడాడు అంటూ పులకించి పాటలు పాడింది ఆవిడ. ఇటువంటి పాటలు ఇప్పటికీ భక్తులు పాడుతూనే ఉంటారు. బృందావనంలో భాగవతం చెప్పుకుంటూ ఉంటే కృష్ణుడు నాట్యమాడుతూనే ఉంటాడు. బృందావనం భూలోక వైకుంఠం, భూలోక గోలోకం అన్నారు, అంత గొప్ప లోకం. అటువంటి చోట ఉన్న గోపికలు కృష్ణుడి కోసం ఏదైనా చేసేసేవారు అన్నమాట. ఆ స్థాయి భక్తి కలిగితే గురుకటాక్షం హరికటాక్షం కలగదా. రుక్మిణి మొదలైన వాళ్ళంటే పాదధూళి ఇవ్వలేదు అవునా, కానీ వెంటనే నారదుడు బృందావనం వెళ్ళాడు, బృందావనం వెళ్ళి గోపికల దగ్గరికి వెళ్ళాడు. గోపికల ద్వారా కృష్ణుడికి తలనొప్పిట, భక్తుల పాదధూళి ఆయన నెత్తి మీద పడితే ఆయనకి తలనొప్పి తగ్గుతుందిట. మీలో ఎవరైనా భక్తులుంటే పాదధూళి ఇమ్మను కానీ గోపికలంతా నేనే వస్తాను అందరూ పరుగు పరుగును వచ్చేసారు. ఇంకా నేనే భక్తురాని, నా పాదధూళి ఇస్తానని. పాదధూళి స్వామి నెత్తి మీద పడితే పాపం కదా అన్నాడు ఆయన. పాపం ఏమిటండి, ఆ స్వామివారి తలనొప్పి తగ్గడానికి మా పాదధూళి అవసరం అనుకుంటే మేము ఏ పాపానికైనా సిద్ధపడతాం, గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించడానికి ఏ పాపానికైనా సిద్ధపడతాం, నడవండి అని పరుగు పరుగులు వచ్చి ఆ పాదధూళి ఇచ్చారు. ఆ పాదధూళి కృష్ణుడు ఎత్తు మీద పడగానే ఆయన తలనొప్పి తగ్గిపోయింది. అసలు తలనొప్పి ఉంటే కదా తగ్గడానికి ఆయనకి. అప్పుడు అర్థమైంది, అంటే భగవంతుడు ఆదేశిస్తే పాదధూళి కూడా ఇవ్వడానికి సిద్ధపడేంత భక్తి గోపికల భక్తి. ఇంకా భక్తి ఎవరి దగ్గర ఉంటుంది, ఆయన అడిగితే ప్రాణం ఇస్తారు, శరీరం ఇస్తారు, దుమ్ము ఇస్తారు, తాము దుమ్ము అయిపోతారు. ఇది భక్తి అంటే. అందుకే గోపికలది ఉత్తమ భక్తి అన్నారన్నమాట. అటువంటి గొప్ప భక్తి అది. కాబట్టి ఉత్తమ భక్తి అంటే గోపికల భక్తి. ఇంకా ఉద్ధవుడు ఎంత భక్తుడంటే, కృష్ణుడు ఉద్ధవుడు అనేటటువంటి వాడిని తన దగ్గరికి పిలిచి ఈ రోజు నుంచి నువ్వు నాలా ఉంటావన్నాడు. ఆ రోజు నుంచి ఉద్ధవుడికి కృష్ణుడు రూపం వచ్చింది. ఉద్ధవుడు ఎక్కడికైనా పెడితే కృష్ణుడు వచ్చాడేమో అనుకునేవారుండో. ఒకరోజున కృష్ణుడు బృందావనానికి పంపించాడు ఈ ఉద్ధవుణ్ణి. గోపికలు కృష్ణుడి కోసం ఏడుస్తూ కృష్ణుడి దర్శనం అవడం లేదని బాధపడుతూ ఉంటే ఓదార్చమని ఉద్ధవుణ్ణి పంపాడు. అప్పుడు ఆ ఉద్ధవుణ్ణి చూసినటువంటి గోపికలంతా రాజీవాక్షుడు
సుందరాస్యుడు మహోరస్కుండు మారాజీవాక్షుని భంగి నుండి నన్ను తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు, అందమైన ముఖం కలిగిన వాడు, విశాలమైన వక్షస్థలం కలిగిన ఈ కొత్త వ్యక్తి అచ్చం కృష్ణుడిలా ఉన్నాడు. కృష్ణుడి వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాదు అని కనిపెట్టేశారట మళ్ళీ. అంటే వాళ్ళు కూడా ఒక క్షణం అతన్ని చూస్తే కృష్ణుడు అనుకున్నారంటే ఆయనకి కృష్ణుడు ఎటువంటి రూపం ఇచ్చాడో ఆలోచిద్దాం. కృష్ణుడి రూపంతో తిరిగేవాడు ఆయన. అటువంటి దాన్ని ఏమంటారు? సారూప్యము అంటారు. కృష్ణుడు పిలిస్తే ఉద్ధవుడి హృదయంలో ఉండేవాడు, ఉద్ధవుడి ఇంట్లో ఉండేవాడు. అంతటి పరమభక్తుడు ఉద్ధవుడు. అందుకే ఉద్ధవుడి భక్తి ఉత్తమ భక్తి. అంటే జరిగినది జరగబోతున్నవి కూడా చెప్పింది జింక. ఇక వశిష్ఠుడు మనువు వీళ్ళ భక్తి మధ్యమంట. వశిష్ఠుడి భక్తి కూడా ఉత్తమం కాదని చెప్పారు. మనువులు భక్తి కూడా గొప్పదే, కానీ మధ్య మధ్యలో వాళ్ళు మేము గొప్పవాళ్ళం అనుకుంటారట. అందుకే వాళ్ళ భక్తి మధ్యమం. ఇక ప్రాకృతులు ఉంటారు, వాళ్ళ భక్తి కనిష్టం. అంటే ఏమిటనమాట, వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటేనే భగవంతుడు గుర్తుకొస్తాడు. మా కొంప మాకు దక్కితే నీకు 101 కొబ్బరికాయ కొడతాం, మాకు ఉద్యోగం వస్తే 101 ప్రదక్షిణ 108 ప్రదక్షిణ చేస్తాం. గురువుగారండి, మా అమ్మాయికి పెళ్ళైతే మీకు మేము శిష్యులం అవుతామండి, లేకపోతే ఎవరు. ఎప్పుడైతే అలా కండిషన్ పెట్టారో అక్కడ ఏదో తేడా ఉంటుంది కదా. అంటే గురువుల్ని కోరికలతో మాత్రమే ఆశ్రయిస్తారు. ఆయన స్పర్శ వల్ల ముక్తి పొందుతామనే ఊహ ఉండదు వాళ్ళకి. ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, పెళ్ళైన వాళ్ళు పెటాకుల కోసమో, అది కూడా అడిగిన వాళ్ళే ఎక్కువ మంది. అది ఈ మధ్యకాలంలో అవే, బాబోయ్ మా ఆవిడ నా మీద కోర్టులో వేసింది, నా ప్రాణం తీస్తోంది, విడాకులు వచ్చేటట్టు చూడండి అంటే నేను ఏమన్నా లాయర్నే, చివరికి నా దగ్గరికి ఏమో విడాకుల కోసం రావడం ఏమిటో కర్మయోగం కాకపోతే. అందుకే విసిగెత్తిపోయి పొద్దున్న రావద్దు బాబోయ్ అన్నా వస్తూనే ఉంటారు. రోగాలకి, ఇరుష్టులకి, గందరగోళాలకి, వాటి కోసమే తప్ప మాట వరసకు కూడా నాకేం వద్దు ముక్తి కావాలని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కేవలం కోరికలు. ఒకసారి కోరిక తీరితే మళ్ళీ వాడు కనపడితే ఒట్టండి అయ్యి. నిజం చెప్తున్నాను నేను. ఏకగ్రీవంగా నెగ్గిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చి అనుగ్రహం వల్ల, గురుకటాక్షం వల్ల. నెగ్గిన తర్వాత మళ్ళీ వాడు రాడు కొబ్బరికాయ కొట్టడం. ఆ తర్వాత ఎలాగో పతనం అవుతారు అనుకోండి, అది వేరే విషయం. ఇది కనిష్ట భక్తి. ఈ కనిష్ట భక్తిలో కూడా ఇంకా క్షుద్ర భక్తి ఏంటో తెలిసిన, రూపాయి ఇచ్చి 100 సార్లు అనౌన్స్ చేయించుకుంటారు. వాడిది అత్యంత క్షుద్ర భక్తి అని చెప్పారండి. రోజు రాగానే ఏమంటే, నేను మీకు 10 రూపాయలు ఇచ్చాను కదా చెప్పండి స్టేజీ మీద అంటారు. రోజు రాగానే ఫలానా వాడు 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడని చెప్పకపోతే వాడు మళ్ళీ 11వసారి కోపం వస్తుంది అనమాట ఆయనకి. ఈ 10 రూపాయలకి 10 రోజులు నాకు పొద్దుట సాయంత్రం వాయింపు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఏమండే నేను మీకు గుర్తున్నానా, అప్పుడెప్పుడూ మీరు కంచిలో ఓపెన్ చేసి చెప్పినప్పుడు రూపాయి బిళ్ళ వేసానే పళ్ళెల్లో వాణ్ణి నేనేనండి పోయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలట. ఇది క్షుద్ర భక్తి. రాముడి భక్తి మధ్యమ భక్తి. కారణం ఏమిటో తెలిసిన, గోపికలకి బలిచక్రవర్తికి ప్రహ్లాదుడికి ఉండవలసినంత భక్తి లేకుండా జపం చేస్తున్నాడు. అదే ఉంటే ఎప్పుడో పొందుతాడేతాడు అనగానే ఒక్క క్షణకాలం పరశురాముడికి అర్థమైపోయింది. మధ్య మధ్యలో నేనే విష్ణుస్వరూపుణి కదా, నేనెందుకు ఈ కవచం చెయ్యాలనిపించింది రెండో ఆయనకి. అది కూడా కనిపెట్టింది ఈ జింక. ఎలా కనిపెట్టింది అంటే ఈయన దర్శనం వల్లే కనిపెట్టిందిట. మళ్ళీ ఆయన దర్శనం వల్లే ఆ శక్తి వచ్చిందిట, కానీ ఆయన లోపం చెప్పిందిట. ఆ లోపం వినగానే పరశురాముడు నవ్వుకున్నాడు. ఎందుకో తెలిసిన, ఇవన్నీ విష్ణులీలలో తనలో కూడా లోపం ఉన్నట్టుగా చెప్పి ఆ లోపం ఇతరులకు ఉండకూడదని చెప్పి ఆ లోపాన్ని సవరించుకోవడం భగవంతుడు తప్ప ఎవరు చేస్తారండి? ఇదంతా వైష్ణవమాయ. అందుకనే మనం వాళ్ళలో లోపాలు ఎత్తకూడదు, వాళ్ళు మనకి ఇవి తెలియజేస్తున్నారన్నమాట.